ఉక్రెయిన్ యుద్ధ ముసుగులో వంట నూనె బ్లాక్ మార్కెట్ పై విజిలెన్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. రేణిగుంటలో భారీగా పట్టుబడ్డ గోల్డ్ విన్నర్ ఆయిల్ నిల్వలు, పాత రేట్లు ఉన్నటువంటి గోల్డ్ విన్నర్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను గోడౌన్ లో నిల్వ చేసి అధిక ధరలకు మార్కెట్లో అమ్మడానికి కాళేశ్వరి రిఫైనరీ ప్రైవేట్ లిమిటెడ్ వారు సిద్ధం చేసుకున్నారు. ఈ సమాచారం మేరకు గోడౌన్ పై రీజనల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించి రవాణాకు సిద్ధంగా ఉన్నటువంటి 35 టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పి మల్లీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రష్యా ఉక్రెయిన్ యుద్ధ కారణంగా మన దేశంలో ఆయిల్ కొరత సృష్టిస్తూ కొందరు వ్యాపారస్తులు అధిక రేట్లకు అమ్ముతున్నారనే ఉద్దేశంతో డీజీ ఆదేశాల మేరకు 10 రోజుల నుంచి అన్ని ఆయిల్ గోదాములలో తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో రేణిగుంటలోని కాళేశ్వరి రిఫైనరీ ప్రైవేట్ లిమిటెడ్ లో రవాణాకు సిద్ధంగా ఉన్నటువంటి 35 టన్నుల ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మన దేశంలో ఆయిల్ కృత్రిమ కొరత సృష్టించి కొందరు వ్యాపారస్తులు రేట్లు పెంచేటట్టుగా జరుగుతున్నారనే ప్రచారంలో భాగంగా మా డీజీ గారి ఆదేశాల మేరకు మొత్తం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ ఎక్కడన్నా ఉంటే వాటి మీద ఇన్స్పెక్షన్లు చేయడము, రైడ్స్ చేయడము జరిగింది. ఈ 10 రోజులుగా అది జరిగింది. ఆ భాగంగా ఈరోజు ఈ కాళేశ్వరి రిఫైనరీ ప్రైవేట్ లిమిటెడ్ అని వీళ్ళు గోల్డ్ విన్నర్ అనే బ్రాండ్ చెన్నై నుంచి ఇక్కడికి సిఎఫ్ అండ్ ఏజెంట్గా వీళ్ళు ఇక్కడ నుంచి రాయలసీమలో 4 జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ మనం ఈరోజు విజిట్ చేస్తే దీంతో దాదాపు 35 టన్నులు పాత రేటు మీద, అంటే 1 లీటర్ సాచెట్ 162, 180, తర్వాత 5 లీటర్లది 775, 800 ఈ రేట్లతో పాత రేట్లు ఉండేవి హోల్డ్ చేశారు. దాన్ని సరఫరా చేయకుండా కొత్త రేట్లు, అంటే 215 ఈ రేటు లీటర్ ఉండేవి మాత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీటిని హోల్డ్ చేశారు, వీటిని మళ్ళా కంపెనీ రిటర్న్ చేయమని చెప్పింది అని చెప్పారు. దీన్ని అంటే వీళ్ళు కంపెనీ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకుండే ఆయిల్ స్కేర్సిటీ అని చెప్పుకోవడం వల్ల ఈ ఆయిల్ ఇమీడియట్గా మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన పరిస్థితుల్లో వీళ్ళు దాన్ని కోట్ చేశారు. టోటల్గా వీళ్ళ దగ్గర అది 35 టన్నులు ఉంది. అదేవిధంగా టోటల్ ప్రిమిసిస్లో 69 టన్నులు ఆయిల్ ఉంది. మనకు యాజ్ పర్ జీవో నెంబర్ 4 ప్రకారము 50 టన్నులకు మించి వాళ్ళ దగ్గర సరుకు ఉండకూడదు ఆయిల్. ఆ బేసిస్ మీద దీని మీద చర్యలు తీసుకుంటున్నాము. ఇదే విధంగా ఇటువంటి హోల్డింగ్ ఎక్కడన్నా చేస్తే వాటి మీద చర్యలు కూడా తీసుకుంటాం. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటిని సీజ్ చేస్తాం. అంటే జిఎస్టీ లేకుండా బయట నుంచి రావడం కరెక్ట్ కాదు. అయితే అన్ని రికార్డ్స్ ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే 69 టన్నులు ఎక్కువ టన్నులు ఉండడము 50 టన్నుల నుంచి ఒకటి. రెండోది స్టాక్ రిజిస్టరు వెరిఫై సరిగా మెయింటైన్ చేయకపోవడము, డిస్పాచ్ రిజిస్టర్ లేకపోవడము, ఇవన్నీ కారణాలు. దాంతోపాటు పాత రేటు దాన్ని హోల్డ్ చేశారు, అంటే బ్లాక్ మార్కెటింగ్ పర్పస్ అనేది మా సస్పిషన్. ప్లస్ దీన్ని ఈరోజు రేపు అక్కడ తీసుకుపోవాలని అనుకునే వీళ్ళ ప్లాను, బట్ అది మెటీరియలైజ్ కాలేదు.